హాయ్ అండి ఈరోజు విజు హోమ్ కిచెన్లో కేఎఫ్సి స్టైల్ చికెన్ పాప్కార్న్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను లెంగ్ లేకుండా సింపుల్గా చూపిస్తున్నానండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇప్పుడు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ బోన్లెస్ చికెన్ తీసుకుని ఈ సైజ్ పీసెస్ కట్ చేసుకుని నీట్గా సాల్ట్ వాటర్లో కడుక్కున్నాక ఒక బౌల్లోకి తీసుకొని అందులో రుచికి సరిపడా సాల్ట్ ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ గరం మసాలా పౌడరు కొంచెం పుదీనా ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టేబుల్ స్పూన్ కార్డ్ ఒక ఎగ్గను కూడా ఇలా కొట్టి వేసుకోండి దీంతో పాటు రెండు టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకోండి కార్న్ఫ్లోర్ మీ దగ్గర లేనట్టయితే బియ్యం పిండి అయినా మైదా అయినా యూజ్ చేసుకోవచ్చు వీటన్నిటిని మొక్కలకు బాగా పట్టించుకోవాలి ఫ్రెండ్స్ ఈలోగా ఒక్క లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం ఒక గంట తర్వాత ఈ ముక్కలన్నిటిని మనం బ్రెడ్ క్రమ్స్లో డిప్ చేసుకోవాలండి ఇలా ఒక్కొక్కటి తీసివేసుకొని డిప్ చేసుకోవాలి ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలాగే లైక్ చేయండి మాలాంటి చిన్న యూట్యూబర్స్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీటన్నిటిని ఇలా డిప్ చేస్తూ ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయిలో ఆయిల్ పోసుకొని బాగా హీట్ అయ్యాక ఫ్లేమ్ మీడియంకి అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ని ఇందులో వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే మంచి కలర్ వస్తుందండి అలాగే పాప్కార్న్ కూడా చాలా బాగా వచ్చింది మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఈ కలర్ వచ్చాక తీసేసుకోవచ్చండి ఇప్పుడు ఒక టిష్యూ పేపరు ఒక ప్లేట్లో వేసుకొని ఇలా వేసుకుంటే ఆయిల్ ఏదైనా ఉంటే పీల్ చేసుకుంటుంది ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్